ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని, ప్రజా రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే మరోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి నిర్మల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ నుండి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని శ్రీకారం చుట్టారు. పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వృద్ధులను మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు కేసీఆర్ మేనిఫెస్టోను వివరిస్తూ మరోసారి కారు గుర్తుకి ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ప్రజలు నమ్ముతారు తప్ప, మరి గతంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, కానీ కాంగ్రెస్ ఓట్లు వేయలే. వాళ్ళు నిన్న రైతు బంధు అర్థం చెప్పిన ఎలక్షన్ కమిషన్ కాంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళకి రైతుల మీద ఏం ప్రేమ ఉంటుంది నేను అడుగుతాను. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు ఈ రైతు బంధే వేస్ట్, రైతు బంధు ఇవ్వద్దని అన్నారు. అయ్యో, మరి పాపం రైతులు ఈ విధంగా పెట్టుబడికి అప్పులు తీసుకొని వచ్చి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునేవారు. ఆత్మహత్యలు ఎక్కడ లేకుండా నిరోధించగలిగినాము. ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. నిర్మల్ జిల్లా వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, రేపు రాబోయే రోజుల్లో నిర్మల్లో బాగా మంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి మనకి ఇప్పటికే దాదాపు 200 కోట్ల నిధులు మనకు మంజూరైనాయి. నిర్మల్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాము. ఇవన్నీ చెప్పి ప్రజలకు మీరు ఖచ్చితంగా మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ఇంకా మనందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి, ఈ అవతల రాజకీయ పార్టీలకు ఒక పార్టీ అయితే కులము మతం తప్ప ఇంకో వాళ్ళకి ఏం లేదు, మరి ఇంకొక పార్టీ ఏమో 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కూడా కనపడేటువంటి పార్టీ, వాళ్ళ వల్ల ఏమీ లేదు, ఆలు లేదు, సూరు లేదు, అలువులు పేరు సోమలింగాన పేరు పెట్టుకున్నట్టు వాళ్ళు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంట, హోం మంత్రి ఒకళ్ళకట, ఇరిగేషన్ మంత్రి ఒకళ్ళకట, ఈ విధంగా మంత్రి పోస్ట్ కూడా డిస్ప్యూట్ చేస్తూ ఉన్నారు. ప్రజలు మేము చెప్పినటువంటి విషయాలు ప్రజలు మీకు ఓటు వేసి గెలిపించాక మెజార్టీ మన రాజ్యాంగ ప్రకారంగా మెజార్టీ సీట్లు వచ్చిన వారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ విధంగా 3వ తారీఖు నాడు మధ్యాహ్నం వరకు అన్ని సంగతులు బయటపడతాయి. మరి మీ అందరికి కూడా పత్రికా మిత్రులతో పాటు మా వచ్చిన కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.